దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? వాగ్దానము మరి ఉదయకాల ప్రార్థనలు ఆరాధన రోజు మీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపరచబడాలని, లోతులోకి వెళ్ళాలని, దేవుని చిత్తం జరిగించాలని, ఆయన హృదయవాంఛన తీర్చాలని దేవుని కోరిక. అంటే దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం అనుకుంటాం, దేవా నన్ను విడిచిపెట్టావా, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా లైఫ్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, చదువుకునే పిల్లలు, చిన్న బిడ్డల దగ్గర నుంచి ఈరోజు ఎన్నో ఆలోచనలు, నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డలు. కానీ వాక్యంలో శక్తి ఉంది. దేవుడే మన బలం, మన ఆధారం, మన ధైర్యం. అందుకని మనం ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్స్ మధ్యలోనైనా దేవుని తట్టు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే మన దేవుడు మనల్ని బలపరుస్తాడండి. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి వర్తమానాలు, వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానంతో ప్రారంభించుకుందాం. నేను చదువుతున్నాను యిర్మీయా గ్రంథం 33:12. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయున్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలని మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. పాడైన దానిని బాగు చేసే దేవుడు మనది. మన దేవుడు ఎవరంటే, అంటే విరిగిన దానిని, పాడైన దానిని, అంటే చూడండి, యెహోవాకిలాగా సెలవిస్తున్నాడు. పాడైపోయింది పట్టణంలో, మనుషులు లేరు, జంతువులు లేదు, అది లేదు, ఇది లేదు, అంత శూన్యం అనుకుంటున్నారు కదా. మంచి కాపర్లు అంటే అన్నీ సిద్ధం చేసి చక్కటిచ్చే కాపర్లు, పరుండబెట్టే గొర్రెలను పరుండబెట్టే కాపర్లు, అంటే అంత ప్రశాంతత కలిగించే పరిస్థితులు, అంత సమాధానం ఇచ్చేది, అంత ఆత్మీయులని అన్నీ సమకూర్చే దేవుడని నేను అనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు నీ జీవితంలో అన్నీ చేయువాడాయన, అన్నీ సమకూర్చువాడాయన. ఇది లేదు, అది లేదు, పాడైపోయింది, నా ఇల్లు పాడైంది, నా ఫ్యామిలీ పాడైంది, పిల్లల జీవితం పాడైంది, నా చదువు పాడైంది, నా లైఫ్ పాడైంది, ఇక్కడ అది లేదు, ఇది లేదు, అనేకులు నిన్ను చూసి అంటుండొచ్చు, లేదంటే నీకు నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు పాడైన దానిని బాగు చేయవాడండి. ఎంత మంచి దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ జీవితంను నేను బాగు చేస్తా, పాడైన నీ లైఫ్ని నేను అద్భుతం చేస్తా. అక్కడ ఏమీ లేదంటున్నారు కదా, పరుండబెట్టే కాపర్లని ఉండబోతున్నారు. అంటే దేవుడు కంఫర్ట్, ఆత్మీయ, ఆర్థిక, కుటుంబ, ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి కృపని మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి పాడైపోయిన నీ జీవితాన్ని నేను బాగు చేయబోతున్నాను, పాడైపోయిన నీ కుటుంబాన్ని నేను బాగు చేయబోతున్నాను, పాడైపోయిన నీ ఆత్మీయ స్థితిని నేను బాగు చేయబోతున్నాను. కాబట్టి ఆయన బాగు చేయవాడు. నేను నిన్ను బాగు చేయదు, ఈరోజు వాగ్దానం, నేను నిన్ను బాగు చేయదు. చాలండి, మన జీవితాన్ని తిరిగి రిపేర్ చేసే శక్తి యేసుకు మాత్రమే ఉంది. కాబట్టి ఉదయకాలం మీ వాగ్దానం రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి, మరలా మరలా వినండి. ఈరోజు ఆదివారం మందిరాలకు రండి. ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి ఎక్కడెక్కడ నుంచున్న మీ యొక్క దేవుని సన్నిధిని అనుభవించండి. ప్రభు నమ్మదగిన దేవుడు, మన పట్ల గొప్ప కృపని చూపబోతున్నాడు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు, ఆయన రిపేర్ చేయబోతున్నాడు, సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఉదయకాల సమయం ప్రతి దినము మార్నింగ్ ఈవినింగ్ దేవుని సన్నిధిని మరవద్దు. నువ్వు ప్రార్థించడం, ఆరాధించడం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్పు. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి కుటుంబాల్లోని గొప్ప కార్యం చేయండి. నీ మెండైన కృపని వారిపై కుమ్మరించండి. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎవరే సమస్యలు ఉన్న అద్భుతాలు జరిగించి మీరు ఆశీర్వదించండి. స్టడీస్, ఎగ్జామ్స్, ప్రిపరేషన్లో మీరు ఉండండి. ఈరోజు దినమంతా నిన్ను ఆరాధించే కృప, ప్రార్థించే కృప బిడ్డలకు దయచేయండి. నీ వాక్య వాగ్దానంతో దినచర్య ప్రారంభించటకు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజు ఎవరిది బర్త్డేన వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ వర్ధిల్ల చేయమని, ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము దీవెన ప్రకటిస్తూ తోడుగా ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇవదే కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దీంతోపాటు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ఉదయం 7-9, 10-12, సాయంత్రం 6-8. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఈరోజు అద్భుతంగా 7-9, 10-12, సాయంత్రం 6-8. తప్పకుండా ఒక ఆరాధనలో ఒకరం ఉంటాం, ఈవినింగ్ ఆరాధనలు ఇద్దరం ఉంటాం. ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకండి, అద్భుతంగా పాలు పొందండి. 4 దినాలు వరంగల్లో సభలు, హన్మకొండ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్. ప్రార్థించండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. అంతేకాకుండా దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించినట్లు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.